ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ ఉంది, గోల్డ్ జ్యువెలరీ. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. గోల్డ్, ఐ లవ్ గోల్డ్. నేను ఐ లవ్ గోల్డ్ అనగానే మా ఆయనకంటే ముందు మా అబ్బాయికి భయం పట్టుకుంది. నేను ఎక్కడ కొనిస్తాను అని ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ మామ్ అంటున్నాడు. అన్ని చైన్స్ రేట్ ఎంత ఉందో. ఇవన్నీ పెండెంట్స్ అండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి చూడండి. నాకు ఆకలి వేస్తుంది, తింటారా? బిస్కెట్ కావాలి నాకు. మీకంటే డబ్బులు ఆకలి వేస్తుంది, కొనిపించండి. అయినా నీ అదృష్టం ఏంటి బాబాయ్, మరి ఇంత దరిద్రంగా తయారైంది. నా దగ్గర డబ్బులు లేనప్పుడు రోజు కనిపించేవాడివి, కానీ డబ్బు ఉన్నప్పుడు మాయమైపోయావు. ఇప్పుడు డబ్బు పోయింది, మళ్ళీ ప్రత్యక్షం అయ్యావు. ఇయర్ రింగ్స్, అమ్మో చాలా కలెక్షన్ ఉంది. కళ్ళు చెదిరే కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది. ఎన్ని రకాల మోడల్స్? పాతకాలం అమ్మమ్మలు వాళ్ళు వేసుకునేవాళ్ళు కదా జోళ్ళు. జుంకాలు ఉన్నాయి, జుంకీస్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఎంత మంచి కలెక్షన్ ఉందో. ఇక్కడ ఇవి చూడండి, నెక్లెసెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి దీనికి. ఇవన్నీ 22 క్యారెట్ గోల్డ్ అంట. గోల్డ్ చూస్తుంటే ఆకలేస్తుందండి. బిస్కెట్లు కావాలా? నాలుగు కావాలి, ఇప్పించరా? నాలుగు ఇప్పించండి, నాలుగు చాలు బిస్కెట్స్ సరిపెట్టుకుంటాను. ఈ షాప్ మనదే, ఎన్ని కావాలంటే అన్ని తినేసేయి. ఎవరికైనా చూపించండిరా. ఇక్కడ ఈ లక్కీ డ్రాలో ప్లే చేసి విన్ అయితే BMW కార్ ఇస్తారంట. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్స్లో చెప్పండి. అక్కడ కూడా ఒక కార్ పెట్టారండి, ప్లే చేసి విన్ అవచ్చు అంట. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. దోహా ఎయిర్పోర్ట్లో ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా కూడా ఉందండి. ఇదంతా మెటల్తో చేశారు. ఇక్కడ కూడా ఒక బొమ్మ ఉంది, మనిషి పడుకున్నట్టు ఉంది. ఇక్కడ ఇంత లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చామండి. ఇదొక రెస్టారెంట్, దీని పేరు జాన్స్ అంట. పక్కన కాఫీ, డ్రింక్స్, చాయ్. పక్కనే ఉన్న స్క్రీన్లో ఫుడ్ డిస్ప్లే అవుతుంది. ఇలా సబ్వేస్, శాండ్విచెస్ అన్నీ ఉన్నాయి. పిజ్జాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూల్ డ్రింక్స్ పక్కనే బిర్యానీస్ కూడా పెట్టి అమ్ముతున్నారు. ఇంక ఇదంతా ఇంగ్లీష్ ఫుడ్, బ్రెడ్స్, శాండ్విచెస్ ఉన్నాయి ఇక్కడ. హల్దీరామ్ స్నాక్స్ దోహాలో కూడా దొరుకుతున్నాయి. దోహా ఎయిర్పోర్ట్లో ఇవి తీసుకుందామండి, ఒక చికెన్ బిర్యానీ, చిప్స్, హల్దీరామ్స్ ముంగటాలు కూడా దొరుకుతుంది ఇక్కడ, అదొకటి తీసుకున్నాము. చిన్న జ్యూస్ బాటిల్, కాఫీ, ఒక స్ప్రైట్ బాటిల్, ఫ్యాంటా, ది చాక్లెట్ క్రోసాంట్, చికెన్ ర్యాప్, ది ప్లెయిన్ క్రోసాంట్ బ్రెడ్, ఇది మొత్తం కలిపి 5,080 రూపాయలు అయింది మన ఇండియన్ రూపీస్లో. ఇక్కడ పెద్ద టెడ్డీ బేర్ కూర్చుని ఉంది, ముందుకెళ్ళి హాయ్ చెప్దాము ఒకసారి. తలకి లైట్ పెట్టుకుని అందరికి వెలుగు చూపిస్తూ ఎంత చక్కగా కూర్చుందో. ఇప్పుడు మనం B2లోకి వెళ్ళాలి. నాట్ హైదరాబాద్, అమెరికా అగైన్. ఇక్కడ మొత్తం రంగురంగుల గూచి గ్లాసెస్ ఉన్నాయి. ఆ బర్బరీ స్టోర్కి పెద్ద స్క్రీన్ కూడా పెట్టారు చూడండి.
ఇది చూశాక ఉన్న నాలుగు హ్యాండ్ బ్యాగ్స్ కి ఇంత పెద్ద స్టోర్ అవసరమా అనిపించింది. మీకు కూడా అనిపించిందా చెప్పండి. ఇదేంటో మెలకలు తిరిగి గజిబిజిగా ఉన్నా కూడా చూడ్డానికైతే బాగుంది. చూడండి లైట్స్ ఎలా వస్తున్నాయో. ఇక్కడ చూసినా ఇలా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. ఇదైతే చూడండి స్క్వేర్ షేప్లో ఉంది స్క్రీన్, చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు లేదు, ఏదో ఇంద్రభవనంలో ఉన్నట్టుంది. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా మీకు? దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూడండి వర్షం పడుతుంది, రంగుల్లో పర్పుల్ కలర్ వర్షం పడుతుంది. మనం కిందకు వచ్చేసాక ఇందాక చూసాం కదా వాటర్ ఫాల్, అది కనిపిస్తుంది. పక్కనే ఒక పాండ్ కూడా ఉంది. ఇదంతా నిజమైన గార్డెన్ అనుకుంటా అండి. చూడండి అక్కడక్కడ ఆకులు కూడా ఎండిపోయి ఉన్నాయి చెట్లకి. ఎయిర్పోర్ట్లో ఇలా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. దోహా ఎయిర్పోర్ట్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంది. పైన ఒక బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి నడవడానికి. చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడ అంతాను. మనుషులు రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. పక్షులు అరుస్తున్నాయి. మరి అవి నిజం పక్షులో లేకపోతే ఏమన్నా ఆడియో పెట్టారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అది బాగా సెట్ అయింది. నిజంగా నేచర్లో ఉన్న ఫీలింగే వస్తుంది. అక్కడ చిన్న టెంట్ లాంటిది ఒకటి ఉంది, అందులో మనుషులు రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడక్కడ కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇలాంటి ఒక ఏరియా కూడా ఉంది. ఇలాంటివే కాదు చాలా ఉన్నాయి. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి మెట్లెక్కేసి పైన చూద్దాం ఎలా ఉందో. మెట్లకి దారి ఇటు నుంచి ఉంది. పచ్చగా అడవంటే అడవే అసలు, చాలా బాగుందండి. ఇది ఎయిర్పోర్ట్ లాగలేదు, నిజంగా అడవిలాగే ఉంది. బ్రిడ్జ్ పైకి వచ్చేసాక ఇటు దారి ఉంది వెళ్ళడానికి, అలాగే ఇటు కూడా దారి ఉందండి. ఇక్కడంతా షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. చూడండి మొత్తం అద్దాలతో నిండిపోయింది ఇక్కడ. ఇప్పుడు అట్లా వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. ఇవన్నీ నిజమైన చెట్లు అండి, ఎయిర్పోర్ట్లో నిజమైన చెట్లు ఉన్నాయి. నేను ముందు చూసి ఇవి ఫేక్ ఏమో అనుకున్నాను, మొత్తం నిజమైన రియల్ చెట్లు. మనుషులు కూర్చోడానికి కింద చూడండి లాగ్స్ ఎలా ఉన్నాయో. ఆ రేలింగ్ కూడా స్క్రీనే చూడండి. పైన కూడా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్తో నిండిపోయిందండి. ఈ గుండు బొమ్మల్ని చూడండి, మంచిగా చేతిలో హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టారు. టైం రాత్రి 2 అయింది, ఫ్లైట్లో వచ్చి కూర్చున్నాము. ఇది ఇండిగో ఫ్లైట్ అండి. దోహా నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి 4 గంటల జర్నీ ఉంటుందండి. పైనుంచి సిటీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారండి, పొటాటో శాండ్విచ్, ఒక బ్రౌనీ, అలాగే పొమగ్రనేట్ జ్యూస్ కూడా తీసుకున్నాము. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది, మనం ఇప్పుడు మబ్బుల కన్నా ఎత్తులో ఉన్నాము. ఫ్లైట్ ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందండి.
ఫ్లైట్ ల్యాండ్ అయినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ బయటకు రావడానికి గంట నుంచి 2 గంటల టైం పడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో వచ్చే వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది, అలాగే బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. అదే డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే తొందరగా బయటకు రావచ్చు. మా లగేజ్ తొందరగా రావడం వల్ల మాకు గంట టైమే పట్టింది. వెల్కమ్ టు హైదరాబాద్ అంట సైన్ బోర్డ్ వెల్కమ్ చెప్తుంది. మొత్తానికి 36 గంటల జర్నీ తర్వాత వచ్చేసామండి హైదరాబాద్కి. ఇండియాకి వచ్చిన తర్వాత జెట్ లాగ్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాం ఫ్రెండ్స్. అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి, ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు కాబట్టి నిద్ర సరిపోలేదు. ఓ వారమంతా పగలు నిద్రపోవడం, రాత్రి మెలకువగా ఉండడం జరిగింది. అందుకే వీడియోస్ పెట్టడం కూడా లేట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.